అమ్మ చేసే వంటల్లో మీకు బాగా నచ్చే వంట? టమాటా మటన్ అండి. టమాటా మటన్? టమాటా మటన్. ఓకే. మా ఇంట్లో బాగా ఫేమస్ అది. మా ఇంట్లో నాన్ వెజ్ బాగా రెసిపీస్ బాగుంటాయి. సో నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా సరే మమ్మీతో వండించుకొని తింటారు. మా అమ్మ ఎలాగంటే ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళతో కూడా. ఓకే. వాళ్ళ ముందుగానే ఆంటీ వస్తున్నాం ఇలాగా స్వయం చక్కవాలండి మాకు తినాలనుందంటే వండేస్తుంది. ఓకే. సో టమాటా మటన్ నాకు ఫేవరెట్. ఓకే. మా చెల్లి నేను తింటాం. బోటి అని ఇంకొక కర్రీ ఉంటుంది. హోప్ యూ నో మటన్ తినే వాళ్ళకి తెలిసింది. నేను మటన్ తిన్నాను బట్ బోటి విన్నాను. బోటి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. మా అమ్మ మా అమ్మ తింది కాదు, మా అమ్మకి చిరాకు. బట్ నేను చేస్తారు కానీ తినరు. బాగా చేసింది మమ్మీ చిన్న ముట్టుకోదు. ఓకే. నేను తింటాను, ఫుల్గా తింటాను నేను. నేనే మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సరే అందరు బాగుంది బాగుందని తినేస్తారు. ఓకే. మంచి మటన్ బోటీ కావాలంటే జస్సీ గారు ఇంటికి వెళ్ళిపోవచ్చు అయితే. ఫర్ షూర్, అది మంచి టేస్ట్ తినచ్చు. ఓకే. సో అమ్మ చేసే వంటలు ఏదైనా చేయడం వస్తుందా అమ్మలాగా యాజ్ ఇట్ ఈస్? నేనా? నాకు కనీసం టీ కాఫీ పెట్టడం కూడా రాదండి. అవునా? కిచెన్కి అసలు ఒకసారి కూడా వెళ్ళింది కూడా లేదు. ఓకే. నా హిస్టరీలో ఇంతవరకు నాకు భయం ఉంది. చిన్నప్పుడు ఒక బర్న్ ఇంజురీ అయింది. అప్పటి నుంచి ఏంటంటే వేడి దగ్గరికి వెళ్ళాలంటే నా స్కిన్ అయిపోద్ది అని చెప్పి భయపడ్డాను. బర్న్ ఇంజురీ కూడా ఏదో మీరు ఇందాక అన్నట్టు నేను చాలా ధూళి పనులు చేస్తూ ఉంటాను. ఒకటి పడింది లేదు గట్టిగానే. అదే ఒకసారి చెప్తారా అదేంటో? అదే ఏం లేదు, చిన్నప్పుడు ఏంటంటే ఈ క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు వస్తాయి కదా మంటలు అన్ని, అందరు దూరం వెళ్తారు కదా, దూరం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే ఏమైంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి దూకాను అండి అటు ఇటు మంటల్లో. అలా ఒక జరిగింది ఒక ఇన్సిడెంట్. ఇలా దూల పనులు చేసి ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకో ఫైర్ జోలి అప్పుడు భయం పట్టుకుంది. అప్పుడు ఒక 1 మంత్ సఫర్ అయ్యా మంటల్లో ఆ మంటకి. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా స్కిన్ చాలా ఫ్రెష్ చేసే చూసుకుంటా. ఓకే. ఆ ఫైర్ కిచెన్ లోకి వెళ్తే దగ్గరికి వెళ్తున్న వేడి వస్తువులు ఏదైనా వస్తున్నా సరే నేను దూరం వెళ్ళిపోతుంటాయి. ఇప్పటికీ నాకు ఆ ఫోబియా ఉంది. ఓకే. సో మమ్మీకి అయితే హెల్ప్ చేయరు కిచెన్ లో? కిచెన్ లో అసలు నెవర్ ఎవర్. ఓకే. నెవర్ ఎవర్ అసలు. సో యాక్చువల్గా చిన్నప్పుడు చేసే పనుల వల్ల ఫీల్ వల్ల కొంతమందికి అవి గుర్తుండిపోతూ ఉంటాయంటారు. సో ఇప్పుడు మీరు పని తప్పించుకోవడానికి అది రీజన్గా స్కిప్ చేస్తున్నారా ఆంటీ? వంటలు నేర్పించండి మీ అబ్బాయికి. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూత్ ఏంటి అంటే పేరెంట్స్కి వాల్యూ ఇవ్వరు, ఆర్ఫనైజుల్లో వదిలేయడం. చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు మేము ఎంతో ప్రేమగా పెంచుకుని చూసుకున్నాం, అట్లీస్ట్ వాళ్ళు మాతో డైలీ ఒక 1/2 hour టైం స్పెండ్ చేసింది చాలు అనే పేరెంట్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళకి అంటే ఆర్ఫనైజుల్లో పేరెంట్స్ని వదిలేసే వాళ్ళకి మీరు ఏం చెప్పు? వాళ్ళని ఎలా పోల్చాలో తెలియట్లేదు నాకు. ఈ అదొక జాతి అంతే, ఆ జాతిని మనం వర్ణించలేము, చెప్పలేము. అదొక వర్గం. వాళ్ళు వాళ్ళకి పేరు పెట్టిన కూడా ఇంకా అంటే కుక్కలకనే హీనంగా ఉండే వల్ల ఉంటుంది అది. అది ఇప్పుడు అదే సిచ్యువేషన్ వాళ్ళు ఊహించుకోమని చెప్పండి. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసాము వీడియో కొన్ని చూశాను నువ్వు వాళ్ళ అమ్మని కొడదాము. ఒకడైతే ఒక రకంగా వాళ్ళ అమ్మ 70 years ఎంతో 80 years నా సెకండ్ అలాగైపోతుందని చెప్పి పైన చూస్తాడు. అది పెళ్ళి అయిపోయింది. ఆ వీడియో ఫుటేజ్లో ఏం చేస్తారు, వాళ్ళ అమ్మని పైకి తీసుకెళ్ళి వాకింగ్గా తీసుకెళ్ళి బోర్డర్ ఒడ్డున సీసీ కెమెరా రికార్డ్ అయింది, ఎవరు చూసుకోలేదు. ఆ పైన స్లో పుష్ చేసి కిందకు వచ్చారు ఇంట్లో కూర్చొని. మా వాళ్ళు కూర్చుంటే కింద వాళ్ళందరూ మేము పడిపోయింది చెప్పి వస్తే ఏసిడెంట్గా పరిగెత్తుకొని వెళ్ళి కింద కూర్చొని ఏడుస్తున్నాను అనమాట. అది 2015 అయింది ఆ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ చూసాక వచ్చే ఫెల్ అంత అసలు పోల్చారు అర్థం కావట్లేదు నాకు. అసలు మామూలుగా ఇంకో వ్యక్తిని చంపడానికే ఇదిగా ఉంటుంది, అలానే సొంత తల్లిని చంపాడంటే వాడు ఎంత వరస్ట్ గాడో అనిపిస్తుంది. అంటే కదా లార్డ్ కలికి వస్తాడు, కలికి వచ్చి చంపుతాడు. ఫస్ట్ ఇలాంటి చంపుతాడేమో అనిపిస్తుంది నాకు లార్డ్ కలికి వచ్చినప్పుడు. ఇలాంటి వీళ్ళని ఫస్ట్ తల కాదు అది కట్ చేస్తాడు ఫస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి వరస్ట్ నాకు అలాంటి వాళ్ళు డిస్కషన్ పెట్టుకోవడం వేస్ట్ అనమాట. అదంతా వరస్ట్ క్యాండిడేట్స్ అంతా. అది వాళ్ళు మనకి బూత్లో ఆడుకోలేదు కానీ బూత్లో కొంతమంది అంటే ఆ జాతికి చెందిన వాళ్ళంతా. అది ఓకే. ఫ్రస్ట్రేషన్ ఉంది కానీ అవి చెప్పండి, డిస్కషన్ పెట్టుకుంటే మన మన వేలు తగ్గిపోద్ది అంతే. అవును. ఓకే. సో మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ మదర్ నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటారు? సేమ్ ఇంతే, ఇప్పుడు అయితే ఎలాగైతే ఉందో టామ్ అండ్ జెర్రీ లాగా. అంతకు మించి ఏం కోరుకోను, ఎక్స్ట్రా అవుతుంది కాదు. మా అమ్మ
ఈ కొంచెం బ్రెయిన్ ఉంది, ఒక మంచి బిజినెస్ ఉమెన్గా నెక్స్ట్ జన్మలో పుట్టితే అది ప్లస్ అయింది ఆమెకి. సో నాకు బిజినెస్ వస్తుందని నా ఫీలింగ్ అంతే. అబ్బా నాకు వారసత్వం ఏం రాలేదండి బాబు, వారసత్వంగా నాకు ఏం రాలేదు. కనీసం ఆమె బిజినెస్ ఉమెన్గా పుట్టుంటే కనీసం అదే నేను ఎప్పుడైనా ప్రొఫెషనల్ బిజినెస్ పెడితే ఆమెను కూర్చోబెట్టాలనుకుంటున్నా బిజినెస్ ఏమైనా చూసుకునే దాకా. ఓకే, సో ఆమె ఫుడ్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ ఏం పెట్టి ఓకే ఆమె నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇద్దరిని. సో అట్లీస్ట్ అప్పుడైనా సరే నాకంటూ ఒక ఇది ఉంది, అట్లీస్ట్ ఆ బొడని వాడాలి ఎప్పుడైనా. మా అమ్మాయి మంచి బ్రెయిన్ అనమాట, ఆ బ్రెయిన్ వాడసా ఎప్పుడు కథ. చాలా మంది మమ్మీస్ సైంటిస్టుల కంటే ఎక్కువ రిపేర్స్ చేయడం కానివ్వండి, ఇంట్లో ఏమన్నా పాడైపోతే వాళ్ళే చేసాడు చాలా తెలుగు కొట్టే ఛాన్స్ ఎందుకు ఇస్తారు లేండి, మీరు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. టీవీస్ ఎన్ని టీవీస్ కొన్నామంటే ఒనిడా ఎల్జీ టీవీస్ ఎన్ని బ్రాండ్స్ అన్ని టీవీలు తీసుకుని అన్ని టీవీలు పని చేస్తాం. మీరు ఎందుకు పర్టికులర్గా ఓన్లీ టీవీల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే ప్రయోగాలంటే ఇప్పుడు అంటే మా ఇంట్లో బైక్స్ కానీ ఏమి లేవు మా డాడీకి. సో మాకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏంటి ఏంటి అంటే ఇవే టీవీయే ఉండేది అప్పట్లో. ఓకే, ఫోన్స్ ఉండేవి కావు, మొబైల్స్ ఉండేవి కావు. ఓకే, సో ఇట్లా ఏదో సంథింగ్ ఇదేదో డిఫరెంట్గా ఉంది, రిమైనింగ్ అంతా లైట్స్తో ఆడలేము, ప్లాన్స్తో ఆడలేము. సో ఇదేదో చేతికి అందే వస్తువు లాగా ఉందని చెప్పి ఎవరు లేని టైంలోనే టీవీని ఉంచేసి టీవీ ఉంచి ఇలా ఎంతసేపు ఉంచి చూద్దాం. పిక్చర్ ట్యూబ్ ఉండే కదా, పిక్చర్ ట్యూబ్ పోగొట్టేసాక ఒకసారి నేను పిక్చర్ ట్యూబ్ పగలగొట్టి పిక్చర్ ట్యూబ్ పోయింది. ఓకే, మొత్తం టీవీలు ఎలాగంటే ఆన్ చేసిన వెంటనే ఏదో సినిమాలు చూపిస్తారు చూడండి, రూమ్లో వస్తారు నరాలు అలా వస్తాయి కదా, అలా పిక్చర్ ట్యూబ్ పోయి పిక్చర్ ట్యూబ్ ఇలా వచ్చి ఇంత స్క్రీన్లో మనుషులు ఏదో చెయ్యి మూమెంట్ హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి కదా అవి కనిపిస్తుంది ఆ లెవెల్లో పాడు చేస్తారు టీవీని. ఇప్పుడు కూడా ఉన్నాయా కోతి లక్షణాలు ఏమన్నా తగ్గాయి? ఇప్పుడు అంటే కొంచెం ఇప్పుడు మన డబ్బులతో కొన్నాం కాబట్టి ఆ వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటున్నాను. రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అంటారు. స్విచ్లు ఉంటాయి కదా, స్విచ్లు బయటికి అని ఉండాలి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పి స్విచ్ స్విచ్ తీసుకొచ్చి స్విచ్లు పటాపటా లోపలికి కొట్టే స్విచ్లు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. మెయిన్ స్విచ్ ఉంది కదా, ఆ మెయిన్ స్విచ్ని గట్టి కొట్టా అది లోపలికి దేని తగిలింది, లోపల పప్పుని వెళ్ళింది టీవీ. ఎట్లా భరించారు అసలు మిమ్మల్ని మీ మమ్మీ? అది అసలు నెక్స్ట్ లెవెల్ అండి.